మన పెంట మన గడ్డి అది పొలాలు పెట్టే వేసేవాడు. ఖర్చుతో సహా గడ్డ మీద వేసేవాడు ఇంటి దగ్గర. ఖర్చు గడ్డి ఇప్పుడు ఎవరికి తెలియదు. పేడ అయిన తర్వాత పెడకనే కాల్చిన తర్వాత వచ్చే భూమి ఖర్చు దాంతో కొడుతూ ఉంటారు. దాంతో వీళ్ళు తయారు చేస్తారు. బలరాముడి చేతిలో ఏముంటుంది? రెండో చేతిలో ఎవరికి తెలియదు లోకరం. రెండో చేతిలో లోకరం చేతిలో నాగరం. ఈ రెండు మర్చిపోయింది. నాగరం లేదు లోకలు ఎట్లా లోకల్ అంటే నేను కొత్త పిల్లలకి ఎవరికి తెలియదు. ఇలాంటివి మా అమ్మమ్మ ఒక బొక్క ఉండేది పేడ బొక్క. పేడ బొక్క అంటే కాగితాలు మెంతులు కలిపి రుబ్బి బుట్టలు తయారు చేస్తారు. ఏమిటో వేసుకోవాలి రుబ్బి తొలగిస్తే